తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఒకటి, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఈరోజు నువ్వు ఎంపీపీ స్థానంలో ఉన్నావంటే ఈటల రాజేందర్ గారి దయ వల్ల. అది నువ్వు గుర్తించుకోవడం లేదు, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు ఈటల రాజేందర్ గారిని విమర్శించే స్థాయికి ఎదిగినవంటే నీ ఆత్మవిమర్శను తగ్గించుకోవడమే. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఒక ఎంపీటీసీగా గుర్తింపు పొందినవంటే, ఒక ఎంపీపీగా ఈ స్థాయిలో ఉన్నావంటే కేవలం ఈటల రాజేందర్ గారి దయవల్లనే. ఆయనను ఒక చెప్పుతో చీపుర్లతో కొడతామనే విషయం మీద నువ్వు మాట్లాడవు, అది కరెక్ట్ కాదు బిడ్డ. ఎందుకంటే నువ్వు ఒక డిఆర్ పార్టీలో ఉండి, ఒక కీలకమైన ప్రభుత్వంలో ఉండి, ఈరోజు ఇలాంటి ఒక 20 ఏళ్ళ అనుభవం ఉన్న ఈటల రాజేందర్ మీద ఇలాంటి అనుచూ తాకిలు చేశాడే, మీ కేసీఆర్ మీకు ఏ నేర్తున్నారా? మీ అభ్యర్థులకు ఒక అనుభవజ్ఞైన ఈటల రాజేందర్ మీద మీరు మాట్లాడుతున్నారా, రెచ్చగొడుతున్నారా? కౌశిక్ రెడ్డి గారికి ఒకటే ఇస్తున్నాం, కౌశిక్ అన్న కలబొల్లి కబుర్లు చిల్లర రాజకీయాలు చేస్తూ అందరిని ఉసిగొల్పడం కాదు. నీకు దమ్ముంటే అచ్చే ఎలక్షలో నిలబడి కొట్లాడి ప్రజల ఆశీర్వాదంతో గెలవడం నేర్చుకో. కానీ ఇలాంటి తప్పుడు ఆపణలు చేపిస్తూ మీ కార్యకర్తలను, ఎంపీటీసీలను, ఏపీలను రెచ్చగొడుతూ ఈటల రాజేందర్ అన్న మీద అనేకమైన దూషలు, దుర్భలు చేటట్టు వాళ్ళని ఉసిగొడకు వారికి నేర్చుకు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక విజ్ఞత కలిగిన వ్యక్తులని అనుకుంటున్నాను. కానీ మీరు ఏకేసే మీరు చెప్పే మాటల వాళ్ళ అజ్ఞత విజ్ఞత తగ్గిపోతున్నారు, వాళ్ళు మర్చిపోతున్నారు. కాబట్టి దయచేసి కౌశిక అన్న, మీకు ఒక్కటే విన్నపం, రాజు లేరు, వ్యక్తిగతం లేరు, మీకున్నటువంటి చెల్లు గ్రామ సురేందర్ అన్న, రాణి సురేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేందర్, మేము అంతా ఒక తల్లి పిల్లగా తెలుపూరు గ్రామంలో మిగిలినటువంటి మనుషులు అలాంటి వాళ్ళని మమ్మల్ని మేము చెల్లిస్తున్నావు. అది ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇది రాజకీయంగా ఎప్పుడు చూసుకోరు, ఒక మంచి తరపుని చూసుకునేటువంటి మనుషులు మేము పిల్లలేదా, ముఖముఖాలు చూసుకునేటువంటి వాళ్ళని పిలుచుకొని రాజేందర్ ఈరోజు నన్ను అన్ని మాటలు మాట్లాడు, ఈరోజు మీరు వాళ్ళని తిట్టండి, కొట్టండి, మాట్లాడండి, వాక్యాన్ని ఆయన తిట్టపడండి అనే విధంగా మీరు వాళ్ళని చోటుతో మాట్లాడరు. కానీ వాళ్ళు వ్యక్తిగత మాట్లాడేటువంటి మనుషులు కాదు. రాణి సురేందర్ రెడ్డి గారు, మీ యొక్క ప్రోటోలం, మీ యొక్క భయభ్రాంతులు గురై ఈరోజు ఇష్టానుసారంగా రాణి సురేందర్ రెడ్డి గారు మరి ఈటల రాజేందర్ అన్న మాట్లాడిండ్రు. అది మీ బెదిరింపులో మాకు తెలుసు. వాళ్ళకు ఒక వ్యక్తిగత మంచి మంచిగా ఉన్నదని మాకు తెలుసు. కానీ ఇలాంటి మాటలు వాళ్ళకు ప్రభావాలకు గురి చేసి ఈ వ్యక్తిగతం రాణి సురేందర్ రెడ్డి గారు, మీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు ఈటల రాజేందర్ అంటే అభిమానం ఉన్నది. కేవలం మీ భయం, మీ యొక్క తిట్లు, మీ యొక్క అభ్యంతో అందరినీ రెచ్చగొట్టి ఈటల రాజేందర్ అని మీకు చూసుకుంటుంది.